సాధమైనటువంటి కోరికలు, బలహీనతలు, అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మధమాశ్చర్యాదులు, కర్మ జ్ఞానేంద్రియాదులు, ప్రకృతి సంబంధితమైనటువంటి వ్యసనాలన్నీ క్రిముల వలె మనల్ని చుట్టుముట్టి పీడిస్తుంటే దానికి అధిపతి అయినటువంటి మనస్సు వికటాట్టహాసం చేస్తుంటే మనం తేరుకోకముందే చేస్తున్నాం, మనం తేరుకోకముందే చేస్తున్నాం, మనం తేరుకోకముందే చేస్తున్నాం. మొట్టమొదటి మన లోపల ఉండేటువంటి మానవత్వాన్ని చంపివేస్తున్నాం, మానవుణ్ణి చంపివేస్తున్నాం. మానవత్వం లేనప్పుడు మనం రాక్షసత్వం ఆక్రమిస్తుంది ఆ స్థానంలో, మానవత్వం లేనప్పుడు రాక్షసత్వం ఆక్రమిస్తుంది ఆ స్థానంలో, రాక్షస ధర్మం సమాజంలో ప్రభవిస్తుంది, వికసిస్తుంది, వికటాట్టహాసం చేస్తుంది, సమాజాన్ని దహనం చేస్తుంది. ఇదే అధర్మం. ఆ ధర్మం మనలో నుంచే ఉద్భవిస్తుంది, ధర్మం కూడా మనలో నుంచే ఉద్భవిస్తుంది. అధర్మం యొక్క బలం ఎప్పుడెక్కువ అవుతుందంటే, అధర్మం యొక్క బలం మనం ఎప్పుడెక్కువ అవుతుందంటే ప్రకృతి ధర్మం దాన్ని ఆహ్వానించినప్పుడు. ప్రకృతి ధర్మం ఆహ్వానించినప్పుడే అధర్మం ఎక్కువ అవుతుంది. వ్యసనాలు దాన్ని ఆహ్వానించినప్పుడు అధర్మం ప్రబలిపోతుంది, ధర్మానికి గ్లాని సంభవిస్తుంది. అంటే మన లోపల భగవతత్వం నశిస్తుంది, మానవతత్వం కూడా నశిస్తుంది. ఈ రెండు తత్వాలు నశించినటువంటి మానవుడు ఏం చేయగలుగుతాడు? ఏమి చేయాలి? రాక్షసుడై ప్రవర్తిస్తుంటే, విచ్చలవిడిగా విహరిస్తుంటే, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. దానితో పాటు మంచిని మంచి ఆకర్షిస్తుంది, చెడుని చెడు ఆకర్షిస్తుంది. మంచిని మంచి ఆకర్షిస్తుంది, చెడును చెడు ఆకర్షిస్తుంది. మైత్రాది వాసనాలభ్యాయ నమః. చెడు అలవాట్లు రెండు స్టార్ట్ అయినాయి అంటే ఇంకొక రెండు చెడు అలవాట్లు ఉన్నవాడు వీడికి జతైపోతాడు. ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా సరే, గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, సన్యాసాశ్రమంలో ఉన్నా సరే, వానప్రస్థంలో ఉన్నా సరే, ఆశ్రమం ఆశ్రమ ధర్మం వేరు, శారీరక ధర్మం వేరు, మనోధర్మం వేరు. పుట్టుకనాటి పుర్రగుణం చచ్చేదాకా పోదని మనం చెప్పుకుంటున్నాం. ఆ పుట్టి నుండి వచ్చినటువంటి ఏ ఈర్ష్య అసూయ ఉన్నదో అవి మనల్ని జ్వలించి జ్వలింపజేసి మానవత్వాన్ని దహింపజేస్తుంటే మనం ఎక్కడ సన్యాసులం, ఎక్కడ మానవులం, మానవత్వం ఎక్కడ, ఏ ఆశ్రమ ధర్మం ఎక్కడ? ఆశ్రమ ధర్మం అనేది మన లోపలనే జ్వలించాలి. సన్యాసము సత్యాగీత్యభిధీయతీతి సన్యాస. సన్యాసి అయినటువంటి వాడికి సెల్ఫ్నే వదిలిపెట్టాడు. సెల్ఫ్ను వదిలిపెట్టిన వాడికి ధనముపై ఆకాంక్ష, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇక్కడివి. మానవత్వం ప్రభవించి, మానవత్వం ప్రభవించి పరోపకారార్థమై దైవగుణాల్ని సంతరింపజేసుకొని వికసించి పరిమళించాలి కదా. ఈ ఆశ్రమ ధర్మాలు కానీ మానవ ధర్మాలు కానీ మనము ఆచరించినప్పుడే శోభిస్తుంటాయి. ఆశ్రమ ధర్మాలు కానీ మానవ ధర్మాలు కానీ మనము ఆచరించినప్పుడే శోభిస్తుంటాయి, ఇతరులకు మార్గాన్ని చూపుతుంటాయి. కాబట్టి మానవుడు సాధనైన పద్ధతిలో ప్రవర్తించాలి, సహజమైన మానవత్వాన్ని పుణికి పుచ్చుకోవాలి,
సహజత్వంలో జీవించాలి, వాస్తవంలో జీవించాలి. సహజత్వాన్ని వాస్తవికతను కోల్పోయినప్పుడు మానవత్వానికి అక్కడ స్థానము లేదు, భగవతత్వానికి అసలు స్థానము లేదు. ఇక్కడ ఆశ్రమ ధర్మాలు మానవత్వానికి ఏమి సంబంధం? ఏ ఆశ్రమంలో లేని వారు కూడా మానవత్వం చేత పరిమళిస్తుంటారు, దేనితో సంబంధం లేని వారు కూడా మానవత్వం చేత ప్రభవిస్తుంటాడు. మానవత్వం ఉన్న చోటనే భగవతత్వం ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. మానవత్వం లేక రాక్షసత్వం ఉన్నప్పుడు అక్కడ ఏ ధర్మము శోభించదు, ఏ సత్కర్మ కూడా శోభించదు, మానవత్వం ఉండదు, భగవతత్వం కూడా ఉండదు. మరి ఆ మనస్సు ఇటువంటి ధర్మంలో ప్రవర్తిస్తుంటే అరిషడ్ వర్గాల చేత మానవత్వం విర్రవీగుతుంటే, దుర్మార్గమైన కోరికల చేత, వ్యసనల చేత, వ్యసనముల చేత మానవత్వం మృగ్గి కృంగి కృషించి నశిస్తుంటే, అరిషడ్ వర్గాలు మానవత్వాన్ని అణగదొక్కుతుంటే, ఎందుకంటే అవి అరిషడ్ వర్గాలు, అదేంటి శత్రువు, మరి శత్రువులు అవి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మానవునికి, మానవత్వానికి సముజ్జీలైన శత్రువులు. వాటిని నశింపచేయాలి, వాటిని అంతరింపచేయాలి. ఎలా? అంతేకాకుండా ప్రకృతి వ్యవస్థ వాస్తవం లోపించినప్పుడు ప్రకృతి కూడా లోపిస్తుంది, ప్రకృతి ధర్మం కూడా లోపిస్తుంది. మనం అదే ప్రకృతిలో నివసిస్తాం, అదే ప్రకృతిలో జీవిస్తాం.